విజయనగరం జిల్లా భోగాపురం మండలం ఏపీజేఈసీ ఇచ్చిన పిలుపు మేరకు భోగాపురం తాలూకా జేఏసీ అధ్యక్షులు కొమ్మూరు దుర్గారావు ఆధ్వర్యంలో మూడు మండలాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనదారులు ఉద్యోగులు పాల్గొని మహాధర్నా చేపట్టారు. మీకు కావాలి తీసుకోండి అని చెప్పి ఇచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఉద్యమాలుగా ఊపిరిగా మనం బ్రతకాలి. దానికోసం మన యొక్క ఈ సంఘాలు ఇవన్నీ సాధించబెట్టి సెలవులు కూడా చాలామంది సెలవులు నాకు ఇన్నున్నా నాకు ఇన్నున్నా అని అనుకుంటాం. సో ఉద్యమానికి మనం ఎన్ని సెలవులు ఇచ్చాం? 22-23 సెలవులు ఇస్తే అందులో ఉద్యమానికి ఎన్ని సెలవులు ఇచ్చాం? ఉద్యమానికి సెలవులు కేటాయించి సోదరుడు చెప్తున్నట్లు ఎప్పుడు కూడా మనలో ఘోష ఇదంతా. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరో కొత్త మావలేవో ఉంటే ఉండొచ్చు, కానీ ఏదైనా ధర్నాలైనా ఏదైనా పిలుపు వస్తే ఆ వచ్చిన మహాలే కనిపిస్తాయి. మనలో మనం చెప్పుకోవడమే. మా స్కూల్లో కూడా మా పేరెంట్స్ మీటింగ్ పెడుతుంటామండి. స్కూల్లో కూడా ఇదే తంత్రం అనమాట. స్కూల్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళే వస్తుంటారు. అమ్మ ఎప్పుడు మనలో మనమే చెప్పుకోవడం. కొత్త వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా ఏం జరుగుతుంది ఏంటనే. సో ఆ విధంగా తెలియట్లేదు. సో మనమే మళ్ళీ ఏం చేయాలంటే మరి ఇద్దరు ముగ్గురికి మనం కూడా చెప్పి వాళ్ళలో కూడా ఉద్యమాల యొక్క స్ఫూర్తిని రగిలించి ఈ వాట్సాప్ ఉద్యమాలు తగ్గించి వాట్సాప్లో యుద్ధాలు చాలామంది చేస్తున్నాం. వాట్సాప్లో యుద్ధాలు కాకుండా ఇలా బహిరంగంగా వచ్చి మన యొక్క వాణిని మన యొక్క వేడిని ప్రభుత్వానికి వినిపిస్తే తప్పించి ప్రభుత్వాలు దిగిరావు. దీనికోసం అందరూ ఉద్యమ మార్గాన్ని పొందా నేర్చుకొని మన భవిష్యత్తులో మరి మన యొక్క కోరికలన్నింటినీ తీర్చుకునే విధంగా అందరూ ముందుకు రావాలని. అలాగే ఈ కార్యాచరణలో జేఏసీ పిలుపు మేరకు నెక్స్ట్ జిల్లాలో కేంద్రాల్లో జరిగే ఉద్యమాలు కూడా మరింత పెద్ద ఎత్తున వస్తే ప్రభుత్వాలు మన యొక్క కోరికలు నెరవేర్చడానికి మెట్టుదిగుతాయని కూడా మీ అందరికీ సవినయంగా విన్నవిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ కార్యక్రమానికి మన యొక్క సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ కలిసాం. మనం మరి ప్రభుత్వం పాదయాత్రలో ఇచ్చినటువంటి సమస్యలే మనం ఈరోజు ప్రస్తావిస్తున్నాం. సిపిఎస్ రద్దయితేనేమి, అలాగే డిఏ బకాయిలు, అలాగే మెరుగైన పిఆర్సి, ఇవన్నీ ఆ పాదయాత్రలో ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలనే మనం ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు అడగను కూడా ప్రభుత్వానికి మనం టైం ఇచ్చాం. సుమారు 3 సంవత్సరాలు మనం ప్రభుత్వానికి టైం ఇచ్చాం. ఈ మూడు సంవత్సరాలు అయినా సరే మన సమస్యలాగే ఉన్నాయి. మనం వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఆ సిపిఎస్ రద్దవుద్దామో, ఎప్పుడు మెరుగైన పిఆర్సీ వస్తుందో, ఎప్పుడు మనకి మంచి ఆ బకాయిలైన డిఏలు మనకి క్రెడిట్ అవుతాయనేసి మనం వెయిట్ చేస్తున్నాం. కానీ అది ఎప్పటికీ పరిష్కారం అవ్వట్లేదు.